ప్రైజ్లోడ్ ప్రిసేతులారా, ప్రభునామమున మీకు సుమలు తెలియజేస్తున్నాం. ఓనర్ కదా, దాని స్తోత్రములు. దేవుని ప్రజలముగా, ప్రభు ఇంటికి వచ్చేటువంటి వారముగా, ప్రవాక్యని చదివే వారముగా, ప్రవాక్యాన్ని బోధించే వారముగా, ప్రభువారు మన ద్వారా ఆశించేటువంటి ఒక అద్భుతమైన మాట 119 కీర్తన మొదటి వచనం చూస్తాం. రండి, 119 కీర్తన మొదటి వచనం. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్నవారు ధన్యులు. కనుక ప్రభువారు మన ద్వారా ఆశించేది ఏంటిదంటే, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకునేటువంటి వారు ధన్యులు అని అంటారు. అంతమాత్రమే కాకుండా, అనుసరించడమే కాకుండా ఎట్లుండాలంట, నిర్దోషముగా నడుచుకోవాలంట. ఈ లోకంలో నిర్దోషముగా నడుచుకునేటువంటి వారు ఎవరు అని చూడగలుగుతగిన 100కి 100 పాలు చెప్పగలము. సంపూర్ణముగా వాక్యాన్ని గ్రహించి విని లోబడి భయభక్తులు కలిగి అనుసరించేటువంటి వారు నడుచుకుంటారు. మిగతా వారందరూ కూడా నడుచుకుంటున్నారని చెప్పలేం. ఎందుకంటే ఈ దినాల్లో దైవ భయం లేని వారే జీవిస్తున్నారు. ఎంతగా ప్రభు మాట్లాడినా, ఎంతగా ప్రభు హెచ్చరించినా, ఎంతగా ప్రభు చూపించినా, ఎంతగా ప్రభు సంధించినప్పటికీ కూడా వారు విధేయత చూపించలేని వారిగా, వాక్యానికి లోబడేటువంటి వారిగా ఏమాత్రం కూడా కనపడలేని వారుగా ఉన్నారు. కనుక ప్రియులారా, ప్రభువారు మన ద్వారా ఆశించేది ఏంటంటే, ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకోవాలి. అనుసరించి నడుచుకుంటే వారెంతైనా కూడా వారు మేలు పొందుతారు. వారు ఏమాత్రం కూడా తూలి తొట్టిల్లరు, వారు ఏమాత్రం కూడా పడిపోరు, వారు ఏమాత్రం కూడా లోకం వైపు చూడరు, వారు ఏమాత్రం కూడా లోకాన్ని అనుసరించరు, వారు ఏమాత్రం కూడా తమ యొక్క స్థితిగతుల కొరకు వారు బ్రతకరు. ప్రభు కొరకే, ప్రభు ఇంటి కొరకే, ప్రభు ప్రజల కొరకే వారు బ్రతుకుతారు. నా యొక్క బ్రతుకు, నా యొక్క జీవితము, నాకు ఉన్నదంతా కూడా అనగా ప్రభు కొరకే, ప్రభు కొరకే, ప్రభు కొరకే, ప్రభుకే అన్నట్టుగా జీవిస్తారు. ఈ దినాల్లో అలాంటి వారు చాలా అరుదు కనబడుట. కనుక ప్రియులరా, ఈ చివరి దినంలో ఉన్నటువంటి వారమైన మనము ఆయన వాక్యాన్ని అనుసరిస్తున్నామా? ఆయనకు మనం లోబడుతున్నామా? ఆయనకు మనం విధేయత చూపించగలుగుతున్నామా? ఆయన మాట్లాడే కొలది అంతరంగంలో భయం పుడుతుందా? అయ్యో, ప్రభు నా ద్వారా ఇది ఆశిస్తున్నాడే, నేను ఇట్లా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నామా? ప్రియులరా, యాత్ర జీవితంలో ప్రభు ఇంటికి వచ్చే కొలది అట్లా మనం అనుకోవాలి. అర్థిగా మనం ప్రభు మీద ఆధారపడితే, ప్రభు వాక్యాన్ని అనుసరించగలిగితే, మన తర్వాత మన పిల్లలు, మన తర్వాత నూతనంగా వచ్చేటువంటి వారు కూడా అనుసరించడానికి పూనుకుంటారు, జీవించడానికి పూనుకుంటారు. పిల్లరా, అది నువ్వు నేను నేర్చుకోవాలి. అర్థిగా జీవించడం ద్వారా ప్రభు తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. ప్రార్థన చేస్తా. పరిశుద్ధ తండ్రి, మీ పాదములకు స్తోత్రములు. కొన్ని మాట చెప్పగలిగిన మా ఆవిడ లెక్క వెనుకడిలో వీటిని నీరుకట్టి పలింపచేసి ప్రభువా వారికి ఉపయోగకరంగానట్లు చేయమని యేసు ప్రభువారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ప్రియులారా. ప్రచితమైతే మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ప్రభువా నిండాలిగా, మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించునిగాక. ఆమేన్.